क्लियर क्लियर विजय। अरविंद गारु अरविंद गारु मोट्टमोदटगा नागबाबू नागबाबू मंत्री गंटा श्रीनिवासराव गारु पैकि रावाली। శ్రీనివాస్ గారు రండి, ఇంపార్టెంట్ మీరు కామినేని అనిల్ గారు మా బావ గారు అల్లు అరవింద్ గారిని ముందుగా లీడ్ తీసుకుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను। ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అందరూ పొద్దు నుంచి ఇక్కడ వెయిట్ చేసినందుకు చాలా కృతజ్ఞులం। మీరందరికీ భోజనాలు గీనాలు బాగా సద్భుకులట జరిగిన అనుకుంటున్నాను। తర్వాత మీకు చిరంజీవి చరణం మాట్లాడే లోపల మీ ఏంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాది ఎవరు మీరు వినరు గనక మాకి అవకాశం ఇచ్చారు। ముందు చరణ్ మాట్లాడి తర్వాత చిరంజీవి గారు మాట్లాడితే బాగుంటదేమో అనుకుంటున్నాను। అందుకు ముందు చరణ్ ను మాట్లాడు ఉపాస ఉపాస నాకు నాకు ఒక లాస్ట్ డిసెంబర్ ఎంగేజ్మెంట్ అయ్యింది। దాని తర్వాత రచ్చ రిలీజ్ అయ్యింది, పెద్ద హిట్ అయ్యింది। సో ఉపాసన మనందరికీ ఎంతో లక్ తీసుకొచ్చింది। సో చాలా ఆనందంగా ఉంది అండ్ థాంక్యూ ఎవ్రీబడి మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఉపాసన థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ। చరణ్ స్పీచ్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది, ఇది ఊర్నే మీకు రుచి చూపించాడు। వచ్చిన మీ అందరికీ హలో, వచ్చిన మీ అందరికీ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అభినందనలు। మేము ఏ పని తలపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ సినిమా కథ గురించి సినిమా చేసినా ఆలోచించినా, మా వ్యక్తిగత జీవితంలో మాకంటూ మా కార్యక్రమాలు ఏ ఉన్నా ప్రతిదీ కూడాను అభిమానులు ఏమిటి, అభిమానులకి ఏ రకంగా సంతోష పెట్టాలి, అభిమానుల్ని వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభినందనలు ఎలా పొందాలి, వాళ్ళు ఎలా ఆనందింప చేయాలి, తద్వారా మేము ఎలాగ ఆనందం పొందాలి అనేది మా యొక్క బాడీలో అది ఇమిడిపోయింది। అభిమానులు వేరు మేము వేరు అని ఎప్పుడు చూసుకోవడం లేదు,
వాళ్ళు లేనిదే మేము లేము. నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మీ హీరోలుగా మీ ఆశీస్సులు పొందిన మేము మీ హృదయంలో పొందిన స్థానం అలాంటి గొప్ప భావాన్ని మాకు ఇస్తుంటుంది. అందుకనే ఈ రోజున మా కుటుంబంలో ఈ శుభకార్యం జరిగినటువంటి జరుగుతుంది అని తెలిసినటువంటి మొదటి రోజుల్నే అభిమానుల్ని ఏ విధంగా మనం ఆనందింపచేయాలి, ఎలా గౌరవించాలి, ఏ రకంగా వారి యొక్క వారిని మేము ఎలాగా ఈ రకంగా కలుసుకోవాలనే దాని మీద ముందు నుంచి ఆలోచించామంటే మీ యొక్క ప్రాముఖ్యత మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఉపాసన చరణ్ బాబుల పెళ్ళి నిశ్చయమైన తరువాత అభిమానులకి ప్రత్యేకించి విందు భోజనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు అభినందనలు పొందటానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నామంటే మీకు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఏమిటది ఈ పాడి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్యక్తిగత జీవితంలో మీరు మీ ప్రాముఖ్యత మీ స్థానం అంతగా ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క వేదిక ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఆశీస్సులు లేకుండా మీ అభినందనలు లేకుండా మీ అభిమానం లేకుండా మేము ఇంత స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. అందుకనే అభిమానం పట్ల మీరు చూపించే అభిమానం పట్ల మాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాం. ఒక్కొక్కసారి మిమ్మల్ని రంజింప చేయడమే ప్రాధాన్యత, అదే మా పరమావధి. మీకు ఎలాగా వినోదం ఇవ్వాలి అన్న దృష్టి నుంచి మేము ఒక కథ ఎలా ఎంచుకోవాలని ఉంటుంది. అలాగే ఆ కథలో ఎలాంటి అంశాలు పెడితే మీరు ఉత్సాహంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మరింత మరికొంత కాలం మా మీద అభిమానం చూపించి ఎలాగ మమ్మల్ని ప్రేమిస్తారు అనేదే మా ఆలోచన. కొన్ని సినిమాలు కొంతకాలం చేసిన తర్వాత ఇంకా మేము మా గురించి కాదు, మా ఆలోచనలు మీ చుట్టే తిరుగుతుంటాయి. ఇది మా యొక్క సినిమాకు సంబంధించింది. అయితే వ్యక్తిగత జీవితంలో మేము ఎప్పుడు ఒక క్రమశిక్షణతో ఉంటూ ఈ రోజున ఇన్ని లక్షల మంది అభిమానులు మమ్మల్ని మా సినిమాలే కాదు మా వ్యక్తిగత జీవితాలను కూడా చూస్తూ ఉంటారు అని మీరు గర్వంగా ఉండేలాగా మీరు తల ఎత్తుకుని మా చిరంజీవి, మా పవన్ కళ్యాణ్, మా రామ్ చరణ్, మా బన్నీ, భవిష్యత్తులో మా ధర్మతేజ్, అలాగే అల్లు శిరీష్ కూడా రేపు పొద్దున మీ యొక్క అభినందనలు పొందడానికి మీ ఆశీస్సులు పొందడానికి మీ ముందుకు వస్తున్నాడు. అదే నేపథ్యంలో నాగబాబు గారి అబ్బాయి మా బిడ్డ వరుణ్ తేజ్, వాడు కూడా మీ అభినందనలు మీ ఆశీస్సులు పొందడానికి ఈరోజు తను సమావేతమయ్యాడు. అంటే మేమందరం కూడా ఈ రోజున ఇలాగా ఈ యొక్క రంగంలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నామంటే నిజం చెప్పాలంటే అది మా టాలెంట్, మా గొప్పతనం, మా క్రమశిక్షణ, మా కష్టపడే మనస్తత్వమే కాదు, మీరు అభిమానించే మీ అభిమానం అన్నది కోరుకుంటాం కాబట్టి, అది కొండంతగా ఉంది కాబట్టి ఈ రోజున ఆ ధైర్యంతో వస్తున్నాం. కాబట్టి సినిమా రంగంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటే అది మా గురించి మా గొప్ప కాదు, మీ గొప్ప, మీరు మీ ఆశీస్సులు మీ అభిమానం. ఇది నేను ప్రత్యేకించి సభాముఖంగా అంటాం కాదు, నాతో వ్యక్తిగత పరిచయం ఎవరికైనా తెలుస్తుంది చిరంజీవి అభిమానులకి అంత ప్రాముఖ్యత ఇస్తాడు, అంత ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పేసి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వేదిక మీకు తెలుసు, నిన్ననే ఇక్కడ రామ్ చరణ్ ఉపాసనలు జీవితంలో ఒకటయ్యారు, చరణ్ జీవితంలో ఇంకొక మెట్టు అంటే ప్రమోషన్ వచ్చింది, ఒక జీవిత భాగస్వామిని ఉపాసనని తన జీవితంలోకి ఆహ్వానించి అదే
జీవితంలోకి వచ్చింది. ఇక్కడ ఇదే వేదికల నిన్న చాలా రంగరంగ వైభవంగా జరిగిందనేది ప్రత్యేకించి నేను చెప్పలేదు. ఇప్పటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంత బాగా జరగడానికి దీని వెనకాల ఎంతోమంది కృషి ఉంది. అది మీ సభాముఖంగా నేను వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఉపాసన నాన్నగారు తండ్రి గారైన కామినేని అనిల్ ఆయనతో కూడా మాట్లాడిస్తాను రెండు ముక్కలు. సో కామినే అనిల్ గారు సో ఆయన చాలా చక్కగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ రోజున మీరు ఇంత వచ్చి ఇక్కడ ఇంత విందు ఆరగించి ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా వీళ్ళందరితోనూ మీరు చూస్తున్నారంటే కనుక ఈ వేదిక చేసేందుకు ఆయనకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు అంటే ఒక వండర్ఫుల్ గర్ల్ ఉపాసన ఒక మహాలక్ష్మిలాగా ఈ రోజున మా ఇంట్లోకి వచ్చింది. మా కోడలుగా మా వాడి అర్ధాంగిగా వచ్చింది. మనిషి సక్సెస్ఫుల్గా జీవితంలోకి వెళుతున్నారు ఉన్నారు. ఎంతో విజయవంతమైనటువంటి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు అంటే కనుక వాళ్ళ కష్టం వాళ్ళ టాలెంట్ సినిమా రంగంలో మీ అభిమానం ఎంతున్నా సరే వెనకాల అర్ధాంగి భార్య యొక్క సపోర్ట్ అంత ఉండాలి. దాంట్లో సురేఖ నాకు ఎంత సపోర్ట్గా నిలిచిందని ఒక కొడుకుగా తన తల్లి గురించి రామ్ చరణ్ తెలుసు. తన తల్లి ఎంత సపోర్ట్గా ఉందో అలాంటి భావాలు అలాంటి నడవడిక అలాంటి ప్రవర్తన అంత కోఆపరేటివ్గా ఉండే భార్య తనకు రావాలని అనుకునే ఉండి ఉంటాడు. నాతో ఎప్పుడు చెప్పలేదు కానీ అదే భావాలు అదే మనస్తత్వం అంత కోఆపరేటివ్గా తన భర్తకి అన్ని రకాలుగా అండదండ అందించే దిశగా ఉపాసన కూడా అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఉపాసన మా తర్వాత రామ్ చరణ్ మనసులు కలిశాయి. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో ఒక మహాలక్ష్మి లాంటి ఉపాసనని నేను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ప్రతి కన్న తండ్రి తన కొడుకు సక్సెస్ఫుల్గా ప్రొఫెషన్లో ఉండాలని కోరుకుంటాడు. అది సహజం. సక్సెస్ఫుల్గా జీవితం కూడా ఉండాలి అని కోరుకుంటాడు. అది తండ్రిగా నేను ఈ రోజున చాలా సక్సెస్ అయ్యాను అనిపించింది. నా బిడ్డ తన ప్రొఫెషన్లోనే కాదు తన జీవితంలో కూడా ఇలాంటి ఉపాసనని ఇలాంటి అమ్మాయిని ఇంత లక్ష్యమైన అమ్మాయిని తను జీవిత భాగస్వామిగా వెల్కమ్ చేయటం అన్నది నాకు నిజంగా చాలా చాలా తృప్తిగా ఉంది. ఆ రకంగా వాడి కన్న తండ్రిగా నేను చాలా చాలా గర్విస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక ఇక్కడ అనిల్ గారిని ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మన కుటుంబంలో ఉపాసన ఇవ్వడానికి ఆయన ఫీలింగ్స్ ఏమిటి అన్నది తెలియజేస్తారు. బట్ హీ విల్ బి కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ ఇంగ్లీష్. కాబట్టి ఆయన మాట్లాడింది ఎవరికైనా ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోతే అందరూ మీరంతా చదువుకున్న వాళ్ళే. ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్. ఇన్ కేస్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ సో డోంట్ వరీ సార్ ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్స్. క్షమించాలి వారి అల్లుడు అంటాడు అనిల్ గారు అల్లుడు చాలా మంచి తెలుగు మాట్లాడతారు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతాడని ప్రిపేర్ చేయకలా సార్ సే ఫ్యూ వర్డ్స్.